नमस्ते वेलकम टू लोकल न्यूज़ नेनु सोनम वेंकटेश मुद्दगा हेडलाइंस चूदा लक्ष्य साधने ध्येयंगा मुंदुकु सागिते विजयं थत्यं टीयू आविर्भाव वेडुकल्लो विद्यार्थुलकु एन्निकल संघं कमिश्नर पार्थसारथि दिशा निर्देशं वरी पंट सागुकु तात्कालिक विरामं आरु तड़ि सागु चेयालनी अन्नदातलकु जेडपी चेयरमैन विज्ञापनं नाण्यतलो राजी पड़कुंडा नगराभिवृद्धि पनुलु निजामाबाद नु मोडल सिटी का तीर्चिदिद्देंदुकु कृषि चेस्तुन्नट्टु मेयर वेल्लडि पोडु रैतुल हक्कुल कोसं आंदोलन निजामाबाद लो भारी वर्षालकु नष्टपोयिन पंटलनु परिशीलिंचि प्रति रैतुकु ఎకరానికి 20000 చొప్పున నష్టపరిహారం అందించాలని బీజేపీ రూరల్ ఇన్చార్జ్ కులాచారి దినేష్ డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతుల పంటలపై కొందరు రాజకీయం చేస్తున్నారని ఇది తగదని పేర్కొన్నారు. ఇందలవాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి జీకే తండా పరిసర ప్రాంతాల్లో బీజేపీ రూరల్ ఇన్చార్జ్ కులాచారి దినేష్ గురువారం పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రధాన రోడ్లను నష్టపోయిన పంటలను ఆయన స్వయంగా పొలాల్లోకి వెళ్లి పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎల్లారెడ్డిపల్లి నుండి ఇందలవాయి వెళ్లే రోడ్డు నీటి తాకిడికి 3 మీటర్ల లోతు కొట్టుకుపోయింది. దీంతో రోడ్డు క్రింద ఉన్న వరి పొలాలు నీటిమయమయ్యాయి. నాయుడు రఘుకు చెందిన 3 ఎకరాల భూమి నీటిపాలైంది. రఘుజీ కుంట నుండి వరద నీరు వేగంగా రావడంతో మాకరల్ల చెక్ డ్యాం పూర్తిగా చెడిపోయింది. జీకే తండాలో దేగావత్ దశరథ్కు చెందిన 1 ఎకరం, దేగావత్ రాజమణికి చెందిన 2 ఎకరాల వరి పంటలో ఇసుక తెట్టెలతో వరి పంట నీట మునిగిపోయింది. వరద నీటిలో ట్రాన్స్ఫారం సైతం పాడైపోయింది. కులాచారి దినేష్ నష్టపోయిన రైతుల నుండి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు ఫోన్లో వివరించారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ బీమా యోజన పథకం రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తేవాలని, ఎకరానికి 20000 చొప్పున నష్టపోయిన రైతులకు అందించాలని కోరారు. అధికారులు నష్టపోయిన ప్రతి రైతు పంటను నమోదు చేసుకోవాలని కొందరు రాజకీయ నేతలు అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, రైతుల పంటలపై రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందించాలని, లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్న, మండల అధ్యక్షులు నాయుడు రాజన్న, ఉపాధ్యక్షులు కన్నె రాజేందర్, గంగరాజ్యం బొల్లారం గంగారావు, మూత వినోద్, తిరుపతి రెడ్డి, కమ్మరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇందలవాయి మండలం గాని రూరల్ లో వేలాదిగా ఎకరాలు పంట నష్టం జరిగింది. పంట నష్టం అంటే కేవలం పంట కొట్టుకుపోవడమో లేకపోతే నీట మునిగి ఆ ఉన్న కోతకు దగ్గరికి వచ్చిన పంట నష్టపోవడమే కాదు, పొలాలలో వచ్చి ఎకరాలు ఎకరాలు ఉసుక తేటలు పెట్టినాయి. ఒకటి పంట నష్టం, రేపొద్దున ఉసుక తీయాలన్నా గాని రైతుకు చాలా తీవ్రమైన ఇబ్బంది జరుగుతుంది. ఈ రోజు నేను ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, జిల్లా అధికారి యంత్రాంగాన్ని డిమాండ్ చేసేదల్లా ఒకటే, ఏదైతే ఈ నష్టం జరిగిన పంట నష్టం జరిగిన రైతులున్నారో వాళ్ళని ఆదుకునే విధంగా, వారందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా ఇక్కడి నుంచి ఇప్పటి కూడా నేను ఇప్పుడే ఎంఆర్ఓ గారికి, ఏడీ అగ్రికల్చర్ గారికి, అలాగే ఎస్సీ ఎలక్ట్రిసిటీ గారికి ట్రాన్స్ఫారం కూడా కొట్టుకుపోయింది. ఇక్కడ నీళ్లకు ఉద్దుతంగా పెద్ద పెద్ద మొద్దులు, రోడ్లు డామేజ్. ఇక్కడ చూశారు మీరు రోడ్డు, అక్కడ ఎర్రరెడ్డిపల్లి దగ్గర చూశారు, జీకే తాండా దగ్గర అక్కడ కుంట కలవాటు కూడా కొట్టుకుపోవడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా చెక్ డ్యామ్స్ అన్ని కూడా కొట్టుకుపోవడం వల్ల విపరీత నష్టం జరిగి ఇప్పుడు గౌరారానికి తాండలకు మధ్యలో ఉన్న రిలేషన్ ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ చేయకపోవడం జరిగింది.